రవి గారు డైరెక్టరు ఆయన కూడా చదరవారి శ్రీనివాసు గారు ప్రాజెక్టే. ఈయన ఒక చెప్పాడు టాలెంట్ ఉందని డైరెక్ట్ చేసి తిప్పాడు. కాశ్మీర్ షూట్ చేశాడు మహానుబాడు అల్ది బెస్ట్ బ్రదర్. ఇక రమణ గారు వండర్ఫుల్ కెమెరామెన్, చాలా బాగా తీసేవయ్యా శభాష్, చాలా బాగా తీసేవయ్యా. యు సీ మై ఫ్రెండ్స్, గోల్డెన్ డేస్లో మనం 10 కమాండ్మెంట్స్ చూసాం, సిసిల్ బి డెమిలీ ఫిలిం, సముద్రం మొత్తం చీలిపోతుంది, బాగా వచ్చేస్తుంది, అరే ఎంత గొప్ప తీశాడు రా అని మేము ఫీల్ అయ్యాం. అలాగే కృష్ణావతారు సినిమాలో యమునానది దాడుతున్నప్పుడు, వసుదేవుడు శ్రీకృష్ణ పరమ తీసుకెళ్తున్నప్పుడు యమునానది మొత్తం పాటించేస్తుంది, గొప్ప షాట్, అబ్బా ఏం చేస్తారు అనుకున్నాం. ఆ రోజుల్లో డైరెక్టర్ సూచన మేరకు ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ కూర్చొని దాన్ని ఎలా తీయాలి ఏం చేయాలి అమోఘమైన పరిశోధించి దాన్ని కెమెరామెన్ సెల్లర్ చూపించేవారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దోస్ డేస్. మే టేక్ మార్కస్ భారత్ లేస్ లైక్ దట్ లైక్ దట్ లైక్ లైక్ దట్. కానీ ఈవేళ గ్రాఫిక్స్ వచ్చేసాయి బీభత్సంగా, ఆ గ్రాఫిక్స్ అనుకూలంగా తనకి ఏం కావాలో తీసి బ్రహ్మాండమైనటువంటి విజువల్ ఇంపాక్ట్స్తో మనకి ఆ సినిమాని దృశ్యపరంగా మలిచిన తమ్ముడు రమణకి సెల్యూట్. ఇక తమ్ముడు రాకేష్ బాయ్, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ అమెరికా, ఆస్ట్రేలియా, ఎనీవేర్ రామారావుతో స్టార్ట్ చేస్తారు, మొత్తం ఏం చేస్తారు రికార్డింగ్ డ్యాన్సెస్, శివారెడ్డి గారికి కానీ అలాగే తమ్ముడు చేస్తున్న టీవీల్లో అనేక షోలు నా నుంచి ఓ బ్రహ్మాని ఇంపేర్ చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తున్నాడు. ఆ శివారెడ్డి గారికి ఆకాశ తమ్ముడికి దండమే సభాముఖంగా నీకు బ్రహ్మానిగా చెయ్యండి, కానీ దయచేసి కింద చేయొద్దు తమ్ముళ్ళు. యు హ్యావ్ నో రైట్ టు అసోసియేట్ అదర్ క్యారెక్టర్స్. మా బతుకు, మా జీవితం, ఒక చరిత్ర, ఒక ఇమేజ్ ఎంత కట్టుబడి మేము తెచ్చుకున్నాం, అది కూడా అన్న నానుముత్తన్న అని ప్రజలు గుండెల్లో పెట్టుకున్న అభిమానిస్తున్నప్పుడు డోంట్ కిండర్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్, రైట్? థ్యాంక్ యూ.